morning, children. How are you, Nana? Here, I'm fine. Thank you. Hope you also fine at your homes. Nana, before going to the class, first we have to know today date and day, ma. Today date 3rd August 2021 and day Tuesday, Nana. Nana, see, in yesterday class I explained you about water. Yes or no? I explained you about water. So how it is useful for us. Okay. So water helps us from constipation. Yes or no? So and also I explained you activity 6 about a piece of sponge, Nana, and use of water also. Now today I am going to explain you and 1.8 balanced diet, Nana. What, Nana? 1.8 balanced diet. See here, Neelima, a student of class 7th, occasionally get fainted during the school assembly. The doctor examined her eyes, tongue and nails and confirmed that she was suffering from malnutrition. She was advised to take a balanced diet. So Neelima ani amma A class chadutundanna na? Yes, 7th class chadutundi. So here what is the meaning of occasionally, Nana? Occasionally ante tarachu. Enana tarachuga. Enana tarachuga. So occasionally ante endi tarachuga. Get fainted. Fainted ante enana kallu tirigi padipovadam. Endinana ఏంటన్నా కళ్ళు తిరిగి పడిపోతుంది. సో ఈ నీలిమ అనే అమ్మాయి క్లాస్ 7 చదువుతుంది. సో తరచుగా తన అసెంబ్లీలో ఏమవుతుంది అని తనకి కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. సో ద డాక్టర్ ఎగ్జామిన్డ్ హర్ ఐస్ టంగ్ అండ్ నెయిల్స్ అండ్ కన్ఫర్మ్ దట్ షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. సో డాక్టర్ తనని ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేసి ఏమేమి టెస్ట్ చేశారన్నా తన ఐస్, నెక్స్ట్ టంగ్, అలాగే నెయిల్స్, ఇవన్నీ తన డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఏమని చెప్పారంట నాన్న, ఏమని కన్ఫర్మ్ చేశారు? ఎస్, షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటన్న, సో పోషకాహార లోపం. సో మనం తీసుకునే డైట్లో న్యూట్రియంట్ కంటెంట్ అనేది లేకపోతే మన బాడీలో మాల్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది నాన్న. సో అది ఏర్పడుతుంది నాన్న. సో మనం తీసుకునే డైట్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇలాగా ఫెయింటెడ్లా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నాన్న. సో షీ అడ్వైజర్ షీ వాజ్ అడ్వైజ్డ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. సో డాక్టర్ ఏమని అడ్వైజ్ చేసిందన్న, టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకేనా? నెక్స్ట్, డైట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ స్టేటస్ నాన్న. మెనీ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ టు ఆర్ ట్రీటెడ్ బై కన్జంప్షన్ ఆఫ్ ఎ గుడ్ డైట్. సో ఇక్కడ డైట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ నాన్న. చూడండి, డైట్ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ రోల్గా ఉంటుంది నాన్న. అలాగే మనల్ని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మన హెల్త్ స్టేటస్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఈ డైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మెనీ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఆర్ ట్రీటెడ్ బై కన్జంప్షన్ ఆఫ్ ఎ గుడ్ డైట్. సో మనకి కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా సరే కూడా మనము వాటి నుంచి మనం నివారించుకోవడానికి, ప్రివెంటెడ్ అంటే ఏంటన్నా నివారించుకోవచ్చు. సో మనం తీసుకునే డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే మనము మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది నాన్న. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం మనల్ని రక్షించుకోవచ్చు. ఏ డైట్ దట్ కంటెయిన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్స్. ఓకేనా? సో ఏదైతే మనం తీసుకునే భోజనం ఉంటుందో అవి అన్ని న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్ అంటే ఏంటన్నా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్, రఫేజ్, వాటర్, ఇవన్నీ కలిస్తేనే డైట్ కదనా. సో మనము కరెక్ట్గా మంచి రిక్వైర్డ్ క్వాంటిటీలో తీసుకునే డైట్ని ఏమంటాము అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం నాన్న. ఏమంటాం నాన్న? బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. నెక్స్ట్, ఇట్ సప్లైస్ ద న్యూట్రియంట్స్ టు అవర్ బాడీ ఇన్ ఆర్డర్ టు ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ద బాడీ. సో మనం తీసుకున్న డైట్ మన బాడీకి ఏం సప్లై చేస్తుంది అంటే నాన్న, ఎస్, న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది, అలాగే మన బాడీ వర్క్ చేయడానికి ప్రాపర్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఎటువంటి డైట్ తీసుకోవాలి నాన్న? బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది సరిగా లేకపోవడం వల్ల మనకి ఏమవుతుంది? ఎస్, అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి లెసన్లో చెప్పినట్టు నీలిమ అనే అమ్మాయి సరిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల తను తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం అలా జరిగింది నాన్న. నెక్స్ట్,
అలాగే మనము కరెక్ట్ డైట్ తీసుకుంటే మనకి ఏమవుతుందన్నా మన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనల్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. అంటే మనల్ని మనము డిజీస్ నుంచి నివారించుకోవచ్చునన్నా. అలాగే ఈటింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్ విత్ హెల్ప్ అవర్ బాడీ టు వర్క్ ప్రాపర్లీ. ఓకే నాన్న. సో హియర్ ఐ గేవ్ యూ సమ్ కీవర్డ్స్ నాన్న ఇన్ పేజ్ నెంబర్ 20. సి హియర్ నీలిమా, నెక్స్ట్ ఒకేషనలీ ఫెయింటెడ్, అసెంబ్లీ, ఎగ్జామిన్, టంగ్ కంఫార్మ్డ్, నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ అడ్వైజ్డ్, నెక్స్ట్ హియర్ ఫిజికల్, మెంటల్, నెక్స్ట్ కామన్, ప్రివెంటెడ్, కన్సంప్షన్, సప్లైస్. సో ప్రాక్టీస్ దీస్ కీవర్డ్స్ ఇన్ యువర్ హోమ్వర్క్ నోట్స్ నాన్న. అంటిల్ దెన్ చిల్డ్రన్, keep smiling, stay home, stay safe.